Hi all, welcome back to my channel. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇందాకే తెలిసింది. ఏంటంటే నర్సరీ మేళా స్టార్ట్ అవుతుందనేసి సో నేను వెంటనే బయలుదేరాను. ఇదేనండి నర్సరీ మేళా, మొన్న స్టార్ట్ అయిందంట. సో 23rd వరకు ఉంటుందంట. సో ఇదేనండి లోటస్, అన్ని వెరైటీస్ ఉన్నాయి. లోటస్ అయితే కలెక్షన్ చాలా బాగుంది. ఇక్కడ స్టార్టింగ్ అన్నమాట. ఇంకా అన్ని రకాల సీడ్స్, ప్లాంట్స్, యాక్సెసరీస్ అన్నీ ఉన్నాయండి. సో ఇవి ఎడినమ్స్ అండి, అన్ని కలర్స్ ఉన్నాయి. అంటే ఇవి కొంచెం బోన్సై లాగా ఉంటాయి. తర్వాత మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ అండి. ఫ్లవర్స్ ఎప్పుడు పూస్తాయండి ఇవి. ఫ్లవర్ పూసినా ఒక 10 డేస్ వరకు వాడిపోవు. చూడండి ఇవన్నీ యాక్సెసరీస్. సో ఈ ట్రేస్ చూసారా, ఈ ట్రేస్ మైక్రోగ్రీన్స్ అండి. ఈ మధ్య చాలామంది తింటున్నారు ఇవి చేసుకొని, హెల్త్కి చాలా మంచిది. అయితే ఇక్కడ వీట్ గ్రాస్, తర్వాత సన్ఫ్లవర్ది, తర్వాత అన్నీ ఉన్నాయండి. ఇవన్నీ యాక్సెసరీస్, చాలా బాగుంది. నేను ఇది ఫస్ట్ టైం వచ్చింది ఇక్కడికి. ఈ ఫ్లవర్స్ చూడండి, అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయో. కానీ వీళ్ళు దేంట్లో పెట్టారంటే కొబ్బరి బొండం ఓపెన్ చేసి ఆ షెల్ ఉంటుంది కదా, కొబ్బరి బొండం తాగిన తర్వాత ఆ షెల్లో లైట్గా మట్టేసి అది కవర్ చేసేసారండి. ఈజీ మెయింటెనెన్స్. ఈ ఫ్లవర్స్ కూడా ఒక 1 మంత్ ఉంటుందంట ఆ ఫ్లవర్ పూస్తే. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. కానీ కాస్ట్ వచ్చేసి 800 అని చెప్పాడు. ఇంకా 3 డేసే ఓపెన్ ఉంటుందంటండి, రేపు ఎల్లుండి ఆవులెల్లుండి. సో ఎవరైనా మీకు గార్డెన్కి సంబంధించిన పూర్తి ఐటమ్స్ కావాలంటే వెంటనే నెక్లెస్ రోడ్డు దగ్గర నర్సరీ మేళాకి వెళ్ళండి. ఇవన్నీ చిన్న చిన్న ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండి, 10 రూపీస్ మాత్రమే. దీంట్లో నేను బంతి తీసుకున్నాను. ఇవన్నీ హెర్బ్స్, ఆయుర్వేదిక్ ప్లాంట్స్. చాలా బాగుంది కలెక్షన్ మాత్రం ఈసారి. ఇవన్నీ తులసీ అండి, మింట్ తులసి, అన్ని వెరైటీస్ ఆఫ్ హెర్బ్స్. పసుపు కూడా ఉందండి, 50 రూపీస్ మాత్రమే పసుపు అయితే. చూడండి అసలు చాలా వెరైటీస్ ఉన్నాయి. అసలు ఏది తీసుకోవాలో అర్థం కాలేదు, అసలు ఏది చూడాలో అని కూడా అర్థం కాలేదు. ఇది చూడండి, లోటస్, వాటర్ లిల్లీ అన్నీ ఉన్నాయి. తర్వాత చాలా కలెక్షన్ బాగుంది, అలాగే కాస్ట్ కూడా చాలా తక్కువ ఉందండి. మళ్ళా మామూలు నర్సరీ కన్నా ఇక్కడ చాలా కాస్ట్ తక్కువ అనిపించింది. తర్వాత చాలా వెరైటీస్ ఉన్నాయి. అసలు ఏది కొనాలో ఏం చేయాలో అర్థం కాలేదు. అసలు ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్. అసలు ఎక్కడ చూసినా ఫ్లవర్స్ మనకు ఇష్టమైన ప్రోడక్ట్స్ కదా. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. రోజెస్ అయితే ఇక చెప్పలేమండి. బటన్ రోజ్, హైబ్రిడ్, అన్ని కలర్స్, ఆ కలర్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. కరోనా అయినా కూడా అందరూ బాగానే మాస్కులు పెట్టి వచ్చేసారండి. ఎంతైనా ప్లాంట్ లవర్స్ కదా, సో చాలామంది జనాలు వచ్చారు. రోజ్ ఫ్లవర్స్ అయితే ఇక ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చెప్పలేమండి. అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, వెరైటీస్. అవే కాదు, మనకి హెర్బ్స్, మెడిసినల్ ప్లాంట్స్ కూడా చాలా ఉన్నాయి ఈసారి.
డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి. మధ్య మధ్య స్టాల్స్లో మనం ఏమైనా తినడానికి కూడా ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్. ఇది చూడండి, ఇది లిల్లీస్, డబల్ లిల్లీస్. మనకి ఏవో పెంటస్ ఏదో అన్నారు, ఆ దుంపలు అన్నమాట, ఆ ఫ్లవర్కి సంబంధించినవి ఇవి. సో ఆ దుంపలు పెడితే మనకి ఆ ప్లాంట్ అనేది వస్తుంది అన్నమాట. చూడండి ప్లాంట్స్ యాక్సెసరీస్ ఇవన్నీ. ఒకవేళ మనము ఎక్కువ ప్లాంట్స్ ఉన్నాయంటే మనకి మోసే వాళ్ళు కూడా దొరుకుతారు అక్కడ, కార్ వర్క్ తీసుకొస్తారు లేకపోతే ఆటో వర్క్ తీసుకొస్తారు, ఆ ప్రాబ్లం లేదు. సో ఇవి బోన్సై స్టాల్ అండి, చూడండి ఎంత బాగుందో బోన్సై. రావి చెట్టు చూడండి ఎంత అందంగా ఉందో. కానీ ఇవి చాలా కాస్ట్లీ అండి, ఒక 25, 30, 40 ఇంకా ఎక్కువే ఉన్నాయి. మేము అడగలేదు, కాకపోతే ఎంతో టైం పడుతుందంట కదా, మరి అందుకే ఆ రేటు. చిన్నవి కూడా ఉన్నాయి, ఇవన్నీ జెట్స్. కొందరు ఓన్లీ బోన్సై ట్రీసే పెంచుతారంటండి, వేరే ప్లాంట్స్ పెంచరంట. ఇది ఇలాచీ అండి, అసలు ఎన్ని ఉన్నాయోనండి, అసలు కొత్త కొత్త నేమ్స్ వచ్చేసాయి, అన్నీ మనకి దొరుకుతున్నాయి ఇప్పుడు. అసలు ఆ పేర్లు కూడా మనం ఎప్పుడు వినని పేర్లు ఉన్నాయి. గ్రేప్స్, వైట్ గ్రేప్, బ్లాక్ గ్రేప్, ఫ్రూట్స్ అయితే అసలు చెప్పలేము. ఇది అమేరా ఫ్రూట్ అంటండి, సేమ్ మామిడికాయ ఫ్లేవర్ అంట, మామిడి చెట్లానే ఉంటుందట. సో దానికి చాలా కాయలు కాసాయి, ఉప్పు కారం వేసుకొని తినొచ్చు, సేమ్ ఇంకా కూరలో వాడుకోవచ్చు, మ్యాంగో లాగానే అని చెప్పారు. స్టార్ ఫ్రూట్, కోకో ప్లాంట్, వెల్వెట్ ప్లాంట్ అంట, స్వీట్ నారింజ, అసలు అన్నీ ఉన్నాయి. మీకు అసలు ఏదన్నా కొత్తగా గార్డెన్ ఏమన్నా స్టార్ట్ చేసే వాళ్ళకి బెస్ట్ ప్లేస్ అండి ఇది, ఎందుకంటే ఒక్కసారి వెళ్ళిపోతే మీరు అన్ని ప్లాంట్స్ తెచ్చుకోవచ్చు. సపోటా చూడండి, సపోటా, పాల సపోటా, ఎన్ని కాయలు ఉన్నాయో. కానీ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అంట. నేను కొనుక్కుందాం అనుకున్నా యాక్చువల్లీ, నాకు నచ్చింది బాగా. మెరికల్ ఫ్రూట్ అంటండి, శాంటాల్, ఇవన్నీ మనం ఎప్పుడు వినలేదు కదా. ఆ ఫ్రూట్స్ ఎలా ఉంటాయో కూడా తెలియదు నాకు. ఇంకోటి బాల్కనీలో డెకరేట్ చేసుకునే వాళ్ళకి ఇది మంచి షాప్ అండి, అసలు ఎంత బాగున్నాయో ఇండోర్ ప్లాంట్స్కి ఆర్ ఎయిర్ ఫ్రెషనర్ ప్లాంట్స్కి. ఇదిగోండి మంచి కలెక్షన్ ఉంది, కొంతమందికి ఇష్టం ఉంటుంది కదా, అంటే బాల్కనీలో ప్లాంట్స్ పెంచాలి, అందంగా చేసుకోవాలంటే ఈ కలెక్షన్ చాలా బాగుంది. ఇక్కడ ప్లాంట్స్ కానీ దానికి సంబంధించిన మెటీరియల్, బొమ్మలు చాలా బాగుందండి. బోన్సై మొక్కలు కూడా ఉన్నాయి, చూడండి, వాటర్ ఫౌంటైన్ విత్ బ్యాంబూ స్టిక్స్. అవి నిజంగా కోకోనట్ షెల్స్ కాదండి, అలా తయారు చేశారు అవి. ఇవన్నీ ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్స్, ఎయిర్ కూడా ఫ్రెష్ చేస్తాయంట. ఇవ్వండి డక్స్, అసలు ఎన్ని కలెక్షన్ ఉంది చూడండి. చాలామంది వస్తున్నారండి ఈ కలెక్షన్ తీసుకోవడానికి. ఇంకా నాకే కొన్ని కలెక్షన్ తెలీదండి, వేరే వాళ్ళకి ఇంకా మంచి కలెక్షన్ తెలుసు. వాళ్ళకి అన్ని ప్లాంట్స్ అడిగి తీసుకొని వెళ్తున్నారు, ఒకవేళ లేదంటే డెలివరీ కూడా తీసుకొని వెళ్తున్నారు, అంటే బుక్ చేయడానికి ఒకవేళ వచ్చిన తర్వాత. ఇవన్నీ చూడండి బోన్సైకి
ఇదంతా టెర్రకోట అండి, బోన్సాయి అనుకుంటా. తర్వాత మొక్కలకి కూడా ఉన్నాయి, అంటే గార్డెన్లో అందంగా కనిపిస్తాయండి. ఈ కలర్ అయితే న్యాచురల్ కదా, ఎంతైనా. ఇవన్నీ హ్యాంగింగ్స్ అండి. ఇవైతే సేమ్ నేను బొమ్మల్లా అనుకున్నాను, కాకపోతే ఇవి రియల్ ప్లాంట్స్. చాలా ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. వన్ వీక్ ఒకసారి వాటర్ వేస్తే కూడా చాలండి. ఇవి చూడండి పెద్దవి, గార్డెన్లో పెట్టడానికి. ఇదిగోండి చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఇవి నేను ఫ్రూట్స్ అనుకున్నానండి, యాక్చువల్గా కాదు, ఇవన్నీ ప్లాంట్సే. ఎన్నో వెరైటీస్ ప్లాంట్స్ ఉన్నాయి. అసలు తిరగాలి, మనకు టైం ఉండాలి కానండి. అసలు నిజంగా చాలా కవర్ చేసుకోవచ్చు, తిరిగి తిరిగి కూడా లెగ్స్ అన్నీ పెయిన్ వస్తాయి. కాకపోతే అన్నీ ఉన్నాయి కలెక్షను. మీరు కొత్తగా గార్డెన్ ఏదన్నా స్టార్ట్ చేసుకునే వాళ్ళకి ఇది కరెక్ట్ ప్లేసు. ఈ మొక్కలు చూడండి, చిన్న చెట్టుకే, జామ చెట్టుకే ఎంత పెద్ద కాయలు అయ్యాయో. తర్వాత రేటు కూడా 200 నేను తీసుకున్నాను. ఇది చూడండి దానిమ్మ, తర్వాత అంజీర్, మిరప చెట్టు. అసలు ఏ చెట్లు కావాలంటే ఆ చెట్లు ఉన్నాయండి అక్కడ. ఇదేమో దొండపాదండి, అంటే దొండకాయకి మనకి సీడ్స్ ఉండవు, స్టెమ్ తోటే వస్తాయి. సో ఆ దొండపాదులు కూడా అమ్ముతున్నారు అక్కడ. ఇవన్నీ తైవాన్ మ్యాంగో అంట. చిన్న చెట్లకే మనకి ఫ్రూట్స్. ఇదైతే వాక్కాయ చెట్టు అండి, ఎన్ని కాయలు ఉన్నాయో అసలు మాకు ఎలా వండుకోవాలో తెలియదు, కానీ వాక్కాయ అనేది మాత్రం విన్నాను. అసలు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. చూడండి సీడ్స్, ఫ్లవరింగ్ సీడ్స్, అన్ని సీడ్స్ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి ఇక్కడ. చూడండి మళ్ళీ చిన్న బోన్సై స్టాల్ అన్నమాట, చాలా బాగుంది ఇక్కడ కూడా కలెక్షను. ఇవన్నీ బోన్సాయే. కింద దాంట్లో కూడా, చిన్న దాంట్లో కూడా బోన్సాయి మొక్కలు పెట్టారు. అసలు చూడ్డానికైతే అసలు కళ్ళు సరిపోవండి అన్ని వెరైటీస్. ఇవన్నీ బోన్సాయిలో డెకరేట్ చేయాల్సి, అంటే చేసుకునే ఐటమ్స్ అన్నమాట. ఆ ప్లాంట్స్లో మనం డెకరేట్ చేసుకోవచ్చు. గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు కదా ఈ మధ్య చాలా, సో దానికి ఆ ప్లాంట్స్లో డెకరేట్ చేసుకొని గిఫ్ట్స్ టైప్ ఇస్తారనమాట. సో ఈ స్టాల్ అంతా దానికి కోసమే. చూడండి మా బొమ్మలు ఎంత బాగున్నాయో, చిన్న చిన్నగా స్టోన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది గార్డెన్లో స్టాచ్యూస్ మనకు అలాంటివి పెట్టుకుంటాం కదా, అదన్నమాట. పెద్ద పెద్ద దాంట్లో క్రోటన్స్ పెట్టుకుంటాం కదా. ఇవన్నీ బొమ్మలండి గార్డెన్స్లో, అంటే మనం గార్డెన్లో బొమ్మలు పెట్టుకుంటే చాలా లుక్ వస్తుంది. అయితే నేను ఒక క్రేన్ కొన్నాను, ఇవన్నీ బోన్సాయి. ఇవి పపాయ ప్లాంట్స్ అండి, అండ్ వెజిటేబుల్ ప్లాంట్స్. 10 rupees ఆర్ 20 rupees ఒకటి. అన్ని క్రోటన్సే. నాకు ఈ షాప్ కూడా చాలా బాగా నచ్చింది. మనం వర్మీ కంపోస్ట్, కోకోపీట్, బోన్ మీల్ ఇవన్నీ కలుపుకోకుండా రెడీమేడ్గా వాళ్ళే ఒక బ్యాగ్ ఇచ్చేస్తారండి, అది చీప్లో కూడా పడుతుంది మనకు. అది బాగా నచ్చింది నాకు ఇలా కాన్సెప్ట్.
నేను కూడా ఒక బ్యాగ్ తెచ్చుకున్నాను. ఇది మనకి ఎగ్జిబిషన్లో దొరుకుతుంది కదండి, చిన్నప్పుడు చూసాం కదా. సో తిరిగి తిరిగి చాలా అలసిపోయాము. సో ఆ డ్రై ఫ్రూట్స్ అంటే కొనుక్కొని తింటున్నాము. ఏది చూసినా అన్నీ కొనేయాలనిపిస్తుందండి, కానీ నాకు ప్లేస్ లేదు. చూడండి ఇవన్నీ, తిప్పతీగ కూడా ఉందండి. తిప్పతీగ గుర్తుందండి మన ఆనందయ్య కరోనా మందుకి దాంట్లో వాడారు కదా, అలాంటి హెర్బ్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. దెబ్బకి అవి కూడా ఫేమస్ అయిపోయాయండి. మెడిసినల్ ప్లాంట్స్, ఆయుర్వేదిక్ ప్లాంట్స్ అన్నీ బాగా ఉన్నాయి ఇక్కడ. నాకు ఇదైతే బాగా నచ్చాయండి, ఇవి ఆకుకూరలకి బ్యాగ్స్. ఆ కలర్ కూడా బాగా నచ్చింది. ఒక్కసారి కొంటే ఒక 5 to 6 years వస్తాయంట. సో నేను ఒకటి కొనుక్కున్నాను. ఇది చూడండి, వాటర్ లిల్లీ పింక్. మనకిక్కడ గోమూత్రం, పంచగోవ లాంటివన్నీ మనం తయారు చేసుకోలేం కదండి, అవి కూడా అమ్ముతున్నారు. ఇది చూడండి, ఇంకో స్టాల్ బోన్సాయి. ఎంత బాగుందో రాగి చెట్టు. ఇది మాత్రం నేను నిజంగా షాక్ అయ్యానండి, ఎన్ని కాయలు ఉన్నాయంటే ఆరెంజెస్ అన్ని కాయలు ఉన్నాయి. బోన్స్ అయి మళ్ళీ మట్టి చూడండి ఎంత ఉందో. ఇది చూడండి మామిడికాయ ముగ్గిపోయి ఉంది. అసలు చాలా బాగుందండి, అసలు షాక్ అయ్యాం చూసి. లోపల ఏమో బ్లూ కలర్ అంటే పర్పుల్ కలర్ ఫ్రూట్స్ ఉన్నాయి. ఆ చెట్టు పేరేమో నాకు తెలీదు, దానికి కూడా చాలా ఫ్రూట్స్ ఉన్నాయి. ఈ మూడు చూసి షాక్ అయ్యాము నిజంగా, అక్కడ చాలా ఉన్నాయి ఇంకా. ఇదండి, ఇదిగో ఇది ఆరెంజో లేమోనో తెలియలేదు, కాకపోతే చూడండి బోన్సాయ్ ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి. ఎంత హ్యాపీ అనిపించిందో ఈ చెట్లను చూస్తే. ఇదేమో ప్లాస్టిక్ ఫ్లవర్ లాగానే ఉందండి, కాకపోతే అది బోన్సాయ్ ట్రీకి అన్ని ఫ్లవర్స్ వచ్చాయి, చాలా ఫ్లవర్స్ వచ్చాయి దానికి. దీని పేరు నేను మర్చిపోయానండి. ఇది సమంత ఈ మధ్యకాలంలో యూజ్ చేస్తుంది, ఇది టెర్రస్ గార్డెన్లో. ఇది వాటర్ ద్వారా మనకి ఈ ప్లాంట్స్ అవన్నీ గ్రో అవుతాయి. ఈజీ మెయింటెనెన్స్, రోజు మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు. అపార్ట్మెంట్స్లో లేకపోతే మనకు ప్లేస్ లేకపోయినా అక్కడ ఫిట్ చేయొచ్చు. అన్ని కూరగాయలు పెరుగుతాయంట. ఇవి చూడండి, అసలు ఏవో కీచెన్స్లా ఉన్నాయి కదా, కాకపోతే ఫ్లవర్ పాట్స్ చిన్నవి ఇంట్లో పెట్టుకోవడానికి. ఇవన్నీ 100 rupees, 50 rupees ఆ రేంజ్లో ఉన్నాయండి. చిన్న మొక్కలు, మనం అవి పెద్దవి చేసుకోవచ్చు పెద్ద కుండీలో పెట్టుకొని. ఇవైతే ప్లాస్టిక్ ఫ్లవర్స్ లానే ఉన్నాయండి, కలర్ మాత్రం సూపర్ ఉన్నాయి. ఇవి రోజెస్, ఇవో టైప్ రోజెస్ అండి. మీకు నచ్చిందండి ఈ నర్సరీ? ఇంకా 3 days మాత్రమేనండి, వెంటనే ఎన్ని పండ్లున్నా వదులుకొని వెళ్ళండి, ఎందుకంటే గార్డెన్ లవర్స్కి ఇదే కరెక్ట్ ప్లేస్. అన్నీ ఒకే దగ్గర దొరుకుతాయి మనకి. మళ్ళీ మనకి కొత్త కొత్తవి కూడా నేర్చుకోవచ్చు అక్కడ ఆ నర్సరీ చూసి. నేను మాత్రం ఎన్నో నేర్చుకున్నాను ఇవన్నీ చూసి. అసలు షాక్ అయ్యాను, ఇన్ని ఉంటాయా అని అనుకున్నాను. మీరు కూడా వెళ్ళండి, 23rd వరకే ఉంటుందంట. చూడండి ఇవన్నీ
హోమ్కి సంబంధించిన వాల్ డెకార్స్. నచ్చిందండి ఈ వీడియో? నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఎంతో కష్టపడి హెల్త్ బాగాలేకపోయినా వెళ్ళాను. ఇవన్నీ చిన్న చిన్న దాంట్లో టబ్స్లో, అంటే చిన్న చిన్న దాంట్లో సీడ్స్ ఉన్నాయండి, సీసల్ లాంటి దాంట్లో. ఇవి బాగున్నాయి. ఈ మేళ 3 రోజుల వరకే ఉంటుందండి, మళ్ళీ మళ్ళీ జరగదు. ఒకవేళ మీకు కావాలనుకుంటే, అందుకే మీరు ఎలా అయినా టైం తీసుకొని వెళ్ళండి, అన్నీ కొనుక్కోండి, తెచ్చుకోండి, గార్డెనింగ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో చక్కటి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.